మెటర్నిటీ లీవ్. సో సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో వర్క్ చేసే అమ్మాయిలకి ఒక వరం లాంటిది మెటర్నిటీ లీవ్ అని నేను చెప్తున్నాను. సో నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అనమాట ఇది. బట్ మెటర్నిటీ లీవ్ ఎవరికి ఎలిజిబిలిటీ ఉంటుంది? సో అందరికీ మెటర్నిటీ లీవ్ వర్తిస్తుందా అంటే నో అనే చెప్తాను నేనైతే. సో చాలా మందికి ఈ క్వశ్చన్ ఉంటుంది ఏంటంటే, నేను ఒక కంపెనీ స్విచ్ అవుతున్నాను బట్ నేను ఆల్రెడీ ప్రెగ్నెంట్ని, ఇప్పుడు నాకు మెటర్నిటీ లీవ్ అప్లై అవుతుందా? ఆర్ నేను కంపెనీలో 1 ఇయర్ నుంచి వర్క్ చేస్తున్నాను, నేను ఇప్పుడు మెటర్నిటీ లీవ్లో వెళ్తే నా ప్రాజెక్ట్ నుంచి నన్ను ఇప్పుడు తీసేస్తారు, సో ఆ 6 మంత్స్ నాకు సాలరీ ఇస్తారా లేదా, నాకు బిల్లింగ్ ఉంటుందా లేదా, ఆర్ నేను 6 మంత్స్ సాలరీ వచ్చినా సరే తిరిగి వచ్చిన తర్వాత నాకు మళ్ళీ అదే ప్రాజెక్ట్లోకి తీసుకుంటారా, లేకపోతే నేను బెంచ్ మీద ఉంటానా? ఈ క్వశ్చన్స్ అయితే తల తినేస్తాయి మనల్ని. ఇన్ఫ్యాక్ట్ నాకు ఈ క్వశ్చన్స్ ఎన్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఉన్నాయన్నమాట. సో నేను లాస్ట్ ఇయర్ మెటర్నిటీ లీవ్లో వెళ్ళాను, అప్పుడు నేను ఎంత డైవర్స్ సిచ్యువేషన్స్లో వర్క్ చేసేదాన్నో నేను చెప్పలేను అనమాట. సో అదైతే నా ఆ తర్వాత నేను చాలా కష్టపడి ఆన్సర్స్ తెలుసుకున్నాను. సో నాకు తెలిసి ఈ ఆన్సర్స్ అయితే డెఫినెట్గా ఈ వీడియో చూస్తే చాలా మందికి యూజ్ అవుతాయని అనుకుంటున్నాను. సో మీకు తెలిసిన లేడీ అసోసియేట్స్ ఎవరైనా వర్క్ చేస్తుంటే ఈ వీడియో డెఫినెట్గా వాళ్ళకి షేర్ చేయండి. సో క్వశ్చన్ నెంబర్ 1, అందరికీ మెటర్నిటీ లీవ్ ఎలిజిబిలిటీ ఉంటుందా? సో నేనైతే ప్రెసెంట్ ఒక ఎంఎన్సీలో వర్క్ చేస్తున్నాను. సో నేను మెటర్నిటీ లీవ్ అప్లై చేసేటప్పటికి నేను ఆ కంపెనీలో ఆల్మోస్ట్ లైక్ 1 ఇయర్ అండ్ 4 మంత్స్ వర్క్ చేశాను. సో 16 మంత్స్ వర్క్ చేశాను అనమాట. నాకు ఈ కంపెనీలో ఫస్ట్ ప్రొబేషన్ పీరియడ్ వచ్చేసి 6 మంత్స్. సో అంటే నేను ఈ కంపెనీ జాయిన్ అయ్యే ముందే మాకు బాండ్ అనమాట. ఏంటంటే ఫస్ట్ 6 మంత్స్ ప్రొబేషన్ పీరియడ్, నా ప్రొబేషన్ క్లియర్ అయితేనే, ప్రొబేషన్ కన్ఫర్మేషన్ వస్తేనే తర్వాత నేను ఒక పర్మనెంట్ ఎంప్లాయీగా ఉంటాను. నా పర్ఫార్మెన్స్ బాగాలేకపోతే ఫస్ట్ 6 మంత్స్లోనే వాళ్ళని తీసేయచ్చు. అది నాకున్న బాండ్ అనమాట. సో ఆ బాండ్ ప్రకారం నా ప్రొబేషన్ అయిపోయిందంటే నేను ఈ కంపెనీలోకి రాగానే నన్ను ఒక ప్రాజెక్ట్లో ప్లేస్ చేశారు. సో ఆ క్లయింట్ ఫీడ్బ్యాక్ అంతా తీసుకున్నారు, అంతా అయిపోయింది, నా ప్రొబేషన్ కన్ఫర్మేషన్ అయిపోయింది. సో దాని తర్వాత ఏమైందంటే, నాకు డ్యూ టు సమ్ హెల్త్ ఇష్యూస్ నేను మధ్యలో లీవ్స్ పెడుతూ వచ్చాను, బట్ స్టిల్ మా క్లయింట్ అప్రూవల్తో అనమాట. అంటే నేను వర్క్ ముందే క్లోజ్ చేసేసుకోవడము, సో అలా కొద్దిగా నేను క్లయింట్ ఇచ్చిన వర్క్ కంప్లీట్ చేసేసి పోస్ట్ దట్ లీవ్స్లో వెళ్ళేదాన్ని అనమాట. సో తర్వాత నా ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత ఏమంటే, ఆబ్వియస్లీ నేను మెటర్నిటీ లీవ్లో వెళ్ళాలి, బట్ మా క్లయింట్ చాలా 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 స్ట్రిక్ట్ అనమాట. అంటే ఇండియా నుంచి నేను ఒకదాన్ని వర్క్ చేసేదాన్ని, నేను వర్క్ చేసే డొమైన్లో మా ప్రాజెక్ట్కి నేను ఒకదాన్నే అక్కడ ఒక ఎస్ఎంఈ అనమాట, సో సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్. సో ఆ టైంలో ఎలా అయిపోయిందంటే, లీవ్లో వెళ్ళాలి అంటే అది అందరికీ అదొక చాలా పెద్ద సర్ప్రైజ్ అయిపోయింది. ఎందుకంటే అదేదో 1 వీక్ లీవో 10 డేస్ లీవో కాదు, మెటర్నిటీ లీవ్ ఇస్ ఫర్ మా కంపెనీ ప్రకారం, మా కంపెనీ రూల్స్ ప్రకారం 6 మంత్స్ ఆఫ్ మెటర్నిటీ లీవ్ ఇస్తారనమాట ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళకి. సో నాకు ఆల్రెడీ ప్రొబేషన్ అయిపోయింది అండ్ నేను అప్పటికే 14 మంత్స్ వర్క్ చేసిన. యూజువల్లీ ప్రొబేషన్ అయిపోతే విల్ బి ఎలిజిబుల్ అనమాట ఫర్ మెటర్నిటీ లీవ్. సో నేను ఆల్రెడీ ఎలిజిబిలిటీలో ఉన్నాను అండ్ బిల్లింగ్లో ఉన్నాను. సో రూల్, కంపెనీ రూల్ ప్రకారం అయితే నాకు లీవ్ ఇవ్వాలన్నమాట. బట్ అక్కడ చిన్న ప్రాబ్లం చెప్పాను కదా, ఏమైందంటే నేను ఒక్కదాన్ని రిసోర్స్ అనమాట అక్కడ. సో నాకు ముందే చెప్పారు, నేను ప్రెగ్నెంట్ అని తెలియగానే నేను ఫస్ట్ మా లీడ్కి చెప్పాను, ఆవిడ కూడా వేరే కంట్రీ అనమాట. సో ఆవిడ చెప్పారు, సో ఇలాంటివి మనం చాలా ముందే ప్లాన్ చేసుకోవాలి, నువ్వు ఏ మంత్ నుంచి వెళ్తున్నావు అంటే మన కండిషన్స్ని బట్టి ఇస్తారనమాట. కొన్ని కంపెనీస్ ఎలా అంటే, మన డెలివరీ డ్యూ డేట్కి 45 డేస్ ముందు నుంచి ఇస్తారు. సో 45 డేస్ ముందు నుంచి ఆ రోజు నుంచి 6 మంత్స్ వరకు ఇస్తారనమాట. కొన్ని ఆర్ ఇంకో కండిషన్ కూడా ఇస్తారు, ఏదంటే మనకు కొంతమందికి సడన్గా డెలివరీ అయిపోతుంది, అప్పటికి మనం ఇంకా లీవ్లో ఉండము. సో సడన్గా డెలివరీ అయిపోతే ఆ డెలివరీ అయిన రోజున మనం హెచ్ఆర్కి ఇంటిమేట్ చేస్తే, సో డెలివరీ అయిన రోజు నుంచి 6 మంత్స్ ఇస్తారనమాట. మనం ఎప్పటి నుంచి స్టార్ట్ చేసినా 6 మంత్సే ఇస్తారు. కొంతమందికి ఏమంటే కంప్లీట్ బెటర్ సజెస్ట్ చేస్తారు, వాళ్ళకి ఆప్షన్ ఉండదు. వాళ్ళు కొంతమంది లాస్ ఆఫ్ పేలో వెళ్తూ ఉంటారు, ఆర్ వాళ్ళు కొంతమంది సర్టిఫికెట్స్ పెట్టుకొని ఆ రోజు నుంచి 6 మంత్స్ తీసుకుంటారు. బట్ ఆ 6 మంత్స్ అయిపోయిన తర్వాత ఆబ్వియస్లీ మీకు ఇంకా లీవ్ కావాలంటే లాస్ ఆఫ్ పేలో వెళ్ళాలి. అది ఒక్కొక్క కంపెనీకి డిఫరెంట్గా ఉంటుంది. సో నాకేమైందంటే, మా క్లయింట్ నాకు ఒక ఆప్షన్ ఇచ్చారు, ఏంటంటే నాకు ఒక రీప్లేస్మెంట్ని ఫిల్ చేసి వెళ్ళమన్నారనమాట నన్ను లీవ్లో. సో నేను వాళ్ళకి మచ్ ఇంప్రైర్ ఆల్మోస్ట్ నేను 3 మంత్స్ ముందే ఇన్ఫార్మ్ చేశాను, నేను ఇలాగా 7th మంత్ నుంచి లీవ్లో వెళ్తాను అని చెప్పి. సో నేను నా రీప్లేస్మెంట్ని తీసుకొచ్చేసాను, నా మెటర్నిటీ లీవ్ని అయితే నేను అప్రూవ్ చేయించేస్తున్నాను అనమాట. సో 6 మంత్స్ అంటే నేను అప్లై చే అంటే నా 7th మంత్ నుంచి అక్కడ నుంచి కౌంట్ చేసుకుంటే 6 మంత్స్ ఆఫ్ మెటర్నిటీ లీవ్ అనమాట. సో కొన్ని కంపెనీస్ ఏం చేస్తాయంటే, 6 మంత్స్ ఆఫ్ అప్రూవ్డ్ లీవ్ ఇచ్చిన తర్వాత ఎక్స్టెండెడ్ మ్యాట్ అంటారు, అంటే ఎక్స్టెండెడ్ మెటర్నిటీ లీవ్ని 1 మంత్ వరకు ఇస్తారు. అంటే ఏంటంటే కొన్ని ఎక్సెప్షనల్ కేసెస్ అనమాట. 6 మంత్స్ రెస్ట్ తీసుకున్న తర్వాత కూడా కొంతమంది పాపం ఇంకా బెడ్ మీద నుంచి లేవలేరు, కొంతమందికి బేబీ కండిషన్ బాగుండదు. సో ఇలాంటి ఎక్సెప్షన్స్ ఉన్న వాళ్ళకి ఏంటంటే, మన డాక్టర్ నుంచి సర్టిఫికేట్ తీసుకొని వస్తే 1 మంత్ ఆఫ్ ఎక్స్టెండెడ్ లీవ్ ఇస్తారు, దట్ టు పెయిడ్ లీవ్. అండ్ నేను చెప్పాను కదా నాకు 6 మంత్స్ ఆఫ్ లీవ్ అప్రూవ్ అయిందని చెప్పి, ఆ 6 మంత్స్ కూడా పెయిడ్ లీవ్ అనమాట.
అంటే 6 మంత్స్ కంప్లీట్ గా నేను లీవ్ లో ఉంటాను జస్ట్ మంత్ కి ఒకసారి గాని రెండు సార్లు గాని లాగిన్ అయ్యి నేను జస్ట్ నా టైం షీట్ ఫిల్ చేస్తా చాలు టైం షీట్ అంటే ఒక రిజిస్టర్ లాగా నేను ఆఫీస్ కి వచ్చాను అని మనకి రిజిస్టర్ ఉంటుంది కదా సో ఆ టైం షీట్ లో ఏంటంటే నేను మెటర్నిటీ లీవ్ అని పెట్టాను అన్నమాట సో మెటర్నిటీ లీవ్ అని సైన్ చేస్తా చాలు 6 మంత్స్ ఆఫ్ పెయిడ్ లీవ్ ఇచ్చారు నాకు సో 6 మంత్స్ ఆఫ్ పెయిడ్ లీవ్ కాకుండా నాకు మా హెచ్ఆర్ నేను రేపటి నుంచి జాయిన్ అవ్వాలి అన్నప్పుడు ఈ రోజు నాతో కనెక్ట్ అయ్యారు కనెక్ట్ అయ్యి మనకి ఇలా ఎక్స్టెండెడ్ మ్యాట్ ఆప్షన్ ఉంది ఇఫ్ యు ఆర్ రియల్లీ అన్వెల్ మీ డాక్టర్ నుంచి సర్టిఫికెట్ తీసుకొని వస్తే 1 మంత్ ఆఫ్ మెటర్నిటీ లీవ్ బట్ నేను మా డాక్టర్ తో మాట్లాడినప్పుడు ఏమంటే ఆవిడ నీకు 15 డేస్ సరిపోతుంది నేను 1 మంత్ కి ఇవ్వదలుచుకోలేదు అన్నారు సో 15 డేస్ కి నాకు సర్టిఫికెట్ ఇచ్చారు నాకు 15 డేస్ ఆఫ్ లీవ్ వచ్చింది మళ్ళీ అది కూడా పెయిడ్ లీవ్ అన్నమాట బట్ ఈ మధ్యలో ఒక చిన్న ప్రాసెస్ అయింది ఏంటంటే ఈ మధ్యలో నాకు ఒక ఇంటర్వ్యూ జరిగింది అన్నమాట ఏంటంటే నేను మెటర్నిటీ లీవ్ లో వెళ్ళక ముందే సంహౌ నా ఫ్రెండ్ ఎవరో రాండమ్ గా రెఫర్ చేశారు నాకు తెలియకుండానే నాకు ఒక ఇంటర్వ్యూ కాల్ వచ్చింది నాకు అప్పటి వరకు జాబ్ మారాలి అన్న థాట్ లేదు యాక్చువల్లీ సో ఐ వాజ్ వెరీ కంఫర్టబుల్ విత్ మై ప్రెసెంట్ టీమ్ సో నాకు ఒక వేరే ఇంకో పెద్ద ఎంఎన్సీ నుంచి నాకు కాల్ వచ్చింది అనమాట సరే కాల్ వచ్చింది కదా ఎందుకు డినై చేయడం మనం అటెండ్ అయితే అవుదామని చెప్పి నేను వెంటనే వాళ్ళు స్కెడ్యూల్ చేసిన ఇంటర్వ్యూని అటెండ్ అయ్యాను అటెండ్ అయితే ఏమైందంటే నాకు ఆ టెక్నికల్ రౌండ్ క్లియర్ అయిపోయింది నాకు ఆ రౌండ్ ఎండింగ్ లోనే చెప్పేశారు నాకు సో ఇది క్లియర్ అయిపోయింది నెక్స్ట్ విల్ గో విత్ హెచ్ఆర్ సో మేము హెచ్ఆర్ టీమ్ కి ఇంటిమేట్ చేస్తాము వెయిట్ ఫర్ ద కాల్ అని చెప్పారనమాట బట్ నేను ఐ వాంటెడ్ టు బి ఆనెస్ట్ సో నేను వెంటనే ఏం చెప్పానంటే నేను నెక్స్ట్ 6 మంత్స్ లో మెటర్నిటీ లీవ్ కి వెళ్ళాలనుకుంటున్నాను అన్నమాట ఏంటంటే అప్పుడు నేను 1 మంత్ ప్రెగ్నెంట్ ని నా ఫస్ట్ మంత్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అది నేను చెప్పాను అనమాట నేను జాయిన్ అవుతాను నో ప్రాబ్లమ్ లైక్ ఇఫ్ ఎవ్రీథింగ్ గోస్ వెల్ నాకు జాయిన్ అవడానికి ప్రాబ్లం లేదు బట్ ఆ తర్వాత నేను మెటర్నిటీ లీవ్ లో వెళ్ళాల్సి వస్తుంది అని అప్పుడు వాళ్ళు చెప్పారనమాట నీ జాయినింగ్ కొద్దిగా లేట్ అయితే మా కంపెనీ రూల్స్ ప్రకారం నువ్వు 6 మంత్స్ వర్క్ చేయకపోతే నువ్వు ఇంకా ప్రొబేషన్ లోనే ఉంటే నీకు లీవ్ ఇచ్చే ఛాన్సెస్ ఉండదు మీరు లాస్ ఆఫ్ పే లో వెళ్ళాలి ఆర్ ఆల్టర్నేటివ్స్ చూసుకోవాలి అని అనమాట సో ఇదైతే పాయింట్ టు బి నోటెడ్ అందరికీ కూడా సో నేనైతే తర్వాత ఆఫర్ని యాక్సెప్ట్ చేయలేదు యాజ్ ఐ సెడ్ నాకు నా టీంతోనే వర్క్ చేయాలని ఉంది సో మీరు మీ ప్రెగ్నెన్సీ పీరియడ్ లో జాబ్ స్విచ్ అవ్వాలి అనుకుంటే మీరు ఫస్ట్ చూసుకోవాల్సింది ఏంటంటే మీ ప్రొబేషన్ పీరియడ్ ఎంత ఎన్ని మంత్స్ ఆఫ్ ప్రొబేషన్ లో ఉంటుంది అండ్ ప్రొబేషన్ అయిపోయిన వెంటనే మీరు మ్యాట్ లీవ్ కి ఎలిజిబుల్లా కాదా అండ్ మెటర్నిటీ లీవ్ కంప్లీట్ పెయిడ్ లీవా లేకపోతే దాని తర్వాత మళ్ళీ ఎక్స్టెండెడ్ లీవ్ ఇస్తారా తర్వాత ఇప్పుడు మా కంపెనీలో ఏంటంటే ఎక్స్టెండెడ్ లీవ్ కూడా సరిపోకుండా నాకు ఇంకా లీవ్స్ కావాలి నేను ఇంకా వర్క్ చేసే సిచ్యువేషన్ లో లేను అంటే మాకు లాస్ ఆఫ్ పే లో అలో చేస్తారు నాకు ఎన్ని మంత్స్ అనేది నాకు కరెక్ట్గా గుర్తులేదు నాకు హెచ్ఆర్ చెప్పారు మాకు అడు నో బట్ ఎంత చాలా టైమే అనుకుంటా మళ్ళీ కొన్ని మంత్స్ టుగెదర్ ఉందన్నమాట మాకు ఆప్షన్ ఆల్మోస్ట్ లైక్ 6 మంత్స్ అనుకుంటా సారీ నాకు గుర్తులేదు బట్ హెచ్ఆర్స్ మనకు అవి క్లియర్గా చెప్తారు ఏంటంటే మీరు లాస్ ఆఫ్ పేలు వెళ్ళచ్చు ఫర్ నెక్స్ట్ 6 మంత్స్ అనే చెప్పినట్టున్నారు నాకు సో ఈ పాలసీస్ అన్ని కూడా కరెక్ట్గా తెలుసుకున్నాకే మీరు జాబ్ స్విచ్ అవ్వండి ఆర్ ఎగ్జిస్టింగ్ కంపెనీలో అయినా సరే మీరు ప్రొబేషన్ కంప్లీట్ చేసుకొని ఉంటే మీరు మీ హెచ్ఆర్తో ఒక కనెక్ట్ పెట్టుకోండి నాకు ఇలా మ్యాట్ లీవ్ గురించి క్లియరెన్స్ కావాలి అంటే నన్ను అడిగితే ప్రొబేషన్లో లేని ఫీమేల్ ఎంప్లాయీస్కి మెటర్నిటీ లీవ్ ఎలిజిబిలిటీ ఖచ్చితంగా ఉంటుంది అండ్ ప్లీజ్ మేక్ యూజ్ ఆఫ్ ఇట్ అండ్ దట్ ఈస్ ఆల్ ఐ వాంటెడ్ టు సే టుడే సో ఈ వీడియో అయితే మీకు అందరికీ యూజ్ అయిందని అనుకుంటున్నాను సో యూజ్ అయిందంటే ప్లీజ్ డూ కామెంట్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు చంద్రపవన్.